జిల్లా కలెక్టర్ ఆదేశాలతో శుక్రవారం జిల్లా కేంద్రంలోని గంజు, పాతవాడ, ఈద్గా తదితర ప్రాంతాల్లో సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తత కోసం అవగాహనతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిఎండిహెచ్ఓ పుప్పాల శ్రీధర్తో పాటు వైద్యులు సతీష్, సీఓ మాధురి తదితరులు పాల్గొన్నారు. ఇది వేసుకో, తిన్న తర్వాత ఇదొకటి ఇదొకటి వేసుకో. ఇది రోజు రాత్రి వేసుకో, ఇది రాత్రి వేసుకో. వర్షాకాలం సందర్భంగా అనుకోకుండా వర్షాలు పడట్ల ఈ సీజన్లో దోమలు విజృంభించడం కానీ వాతావరణంలో మార్పుల వలన వైరల్ ఫీవర్స్ కామన్గా వస్తుంటాయి. ఈ వీటిని అదుపులో పెట్టడానికి కోసం దోమలను అదుపులో పెట్టడానికి కోసం
మేము మున్సిపల్ సిబ్బంది తరపు మున్సిపల్ సిబ్బంది అండ్ వైద్య సిబ్బంది కలిపి క్యాంపులు కండక్ట్ అనేది జరుగుతుంది జైతాల్ టౌన్లో. ఈరోజు జెండా మేళా ఉస్మాన్పుర అండ్ ఈద్గా ఏరియాల్లో మూడు చోట్ల క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. మా ఎవరైనా ఫీవర్ కేసెస్ ఏర్పాటు చేస్తే మేము ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇంకేమైనా సీవియర్ కేసులు ఉంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం కానీ జరుగుతున్నది. మున్సిపల్ సిబ్బంది ఏమో టోటల్గా ఈ ఏరియాలో నాళాలు క్లీన్ చేయడం కానీ ఈ పెద్ద నాళ ఉంది పక్కన పెద్ద నాళ్ళను క్లీన్ చేయడం కానీ జరుగుతున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వైరల్ ఫీవర్లో కామన్ సీజన్ మారినప్పుడల్లో వైరల్ ఫీవర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. దీనికి ఎవరు ప్రజలు భయభ్రాంతులు కావద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వైరల్ ఫీవర్ రాగానే అది డెంగ్యూ అని కొంత ప్రచారం జరుగుతుంది కానీ ఇక్కడ డెంగ్యూ కేసెస్ మన దగ్గర జైత్యాల టౌన్లో ఒకటే ఒకటి రెండు నెలల కింద వన్ మంత్ కింద ఐడెంటిఫై అయింది. మన జైత్యాల టౌన్లో ఏం అటువంటివి ఏం లేవు, ఓన్లీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రజలకు చెప్పాను.